రాజ్యసభ సీటుకు ఓటుకు నోటు లింకు. అదిగో చంద్రబాబు బీసీకి రాజ్యసభ సీటు ఇస్తాడు, ఇదిగో ఓ ఎస్సీకి ఇస్తాడు, కాదు ఓ ఎస్టీకి ఇచ్చి సామాజిక న్యాయసారథిగా కీర్తి పొందుతాడు. భజనలు అయిపోయాయా? ఇక ఆపేయండి. ఆయన ఛాన్స్ ఇచ్చింది ఎవరికి? ఒకటి సీఎం రమేష్, తన తాజా మిత్రుడు కేసీఆర్ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు, తన బినామీ అంటారు. కానీ ఆ ద్రోపడిన వార్తలు మనకెందుకులేండి? అసలే ఇప్పటికే వెలమ కమ్మ అంటూ ఏడుస్తున్న రేవంత్ రెడ్డి అండ్ బ్యాచ్కు మరింత కళ్ళమంట. సరే దాన్ని వదిలేస్తే నో ఎస్సీ, నో మైనారిటీ, నో ఎస్టీ, నో బీసీ, జస్ట్ తను, తన సామాజిక వర్గం అంతే. విచిత్రంగా రాజ్యసభ రెండో సీటు ఎంపికకు చంద్రబాబు జీవితంలో అత్యంత పెద్ద షాక్ తిన్న ఓటుకు నోటు కేసుకు లింకు ఉందండోయ్. అది ఎలా అంటారా? వినండి. 3-4 ఏళ్లుగా చంద్రబాబు ప్రతి కదలిక, ప్రతి అడుగు ఓటుకు నోటుతో లింక్ అయ్యే నడుస్తున్నాయి. హైదరాబాద్ విడిచిపెట్టేయడం, అమరావతికి వెళ్లిపోవడం, అక్కడే నివాసం ఏర్పాటు చేసుకోవడంతో పాటు చివరికి ఇప్పుడు రాజ్యసభ సీటుకు తను అనూహ్యంగా ఎంపిక చేసిన కనకమేడల రవీంద్ర కుమార్ పేరు వరకు అన్నింటికీ ఓటుకు నోటు లింకే. ఇంతకే ఈయన ఎవరు, ఎవరెవరి పేరులో వినవచ్చాయి. కానీ ఈయన పేరు అకస్మాత్తుగా ఎందుకు తెరపైకి వచ్చింది? నిజం చెప్పాలంటే ఏవేవో పేర్లు పరిశీలనకు రావడం అనేది కేవలం వ్యూహాత్మకం మాత్రమే. చంద్రబాబు కనకమేడల పేరును వ్యూహాత్మకంగా గోప్యంగా ఉంచారు. ఇలా ఎందుకు? తను ఎన్నెన్నో సామాజిక సమీకరణాలను తీవ్రంగా పరిశీలిస్తున్నట్లుగా ఓ సీన్ క్రియేట్ చేయడం కోసం అంతే. ఇంతకీ ఈ కనకమేడల రవీంద్ర కుమార్కు ఓటుకు నోటు కేసుకు లింకేమిటి అంటారా? ఈయన టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు, హైకోర్టు సీనియర్ లాయర్. టీడీపీకి సంబంధించిన కీలకమైన కేసులు వాదించేది ఈయనే. టీడీపీ లాయర్ లాయర్ తను. సో ఢిల్లీలో తనకు అన్ని రకాలుగా లాబయింగ్కు ఓ పర్ఫెక్ట్ లాయర్ క్యారెక్టర్ దొరికినట్టే అన్నమాట. నిజానికి చంద్రబాబు వ్యక్తిగత కోణంలో ఈ ఎంపిక బాగున్నట్లే కనిపిస్తుంది. కానీ పార్టీ కోణంలో ఆలోచిస్తే 2 రాజ్యసభ సభ్యత్వాలను అగ్రవర్ణాలకే ఇచ్చేసి తను ఏం చెప్పదలుచుకున్నట్లు? మొదట్లో 3 అభ్యర్థిగా కూడా బరిలో ఎవరినైనా పెట్టాలని అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే బీజేపీతో సంబంధాలు పూర్తిగా బిడిచికొట్టాయో ఆ పార్టీకి చెందిన 4 ఓట్లపై సందిగ్ధత నెలకొంది. రిస్క్ తీసుకోలేదు. పైగా వైసీపీ నుంచి లాగేసిన 23 మందిని ఒక్క తాటిపై ఉంచాలి. అయినా సరే మరో 2-3 ఓట్లు వైసీపీ నుంచి లాగేయాలి. భూటాన్లో, స్వదేశంలోని టూరిస్టు ప్రాంతాల్లో పార్టీ ఎమ్మెల్యేలతో క్యాంపు నిర్వహిస్తోంది వైసీపీ. ఎక్కడ టీడీపీ నుంచి ఏ ప్రలోభం ఫోన్ కాల్స్ వచ్చినా సరే రికార్డు చేసి ఎన్నికల సంఘం దగ్గరకు పరుగులు తీయడానికి విజయసాయిరెడ్డి రెడీగా ఉన్నాడు. అసలే మోడీతో టర్మ్స్ బాగోలేవు. ఇక రిస్క్ ఎందుకులే అని చంద్రబాబు 3 రాజ్యసభ సీటును వదిలేశాడు. నిజానికి రాజ్యసభ ఎన్నికల్లో విప్ జారీ చేయవచ్చు, కానీ విప్ ఉల్లంఘిస్తే అనర్హత వేటు వేసే ప్రమాదం ఏమీ లేదు. అయినా సరే ఇప్పటికే కోర్టులో ఉన్న అనర్హత కేసులో ప్రజెంట్ చేయడానికి మరో పకడ్బందీ సాక్ష్యాన్ని చేజేతులా వైసీపీకి ఇచ్చినట్లు అవుతుంది. అందుకని చంద్రబాబు దాన్ని వదిలేశాడు. ఇలా వైసీపీకి 1 రాజ్యసభ సీటు దక్కినట్లే. ఇక పోటీ ఉండకపోవచ్చు, 3 ఏకగ్రీవమే కావచ్చు. చివరిగా తెలంగాణలో మోత్కుపల్లి నరసింహులు, ఆంధ్రాలో వరలరామయ్య చంద్రబాబు నిత్య అవమానితులు కాదంటారా?